వెల్కమ్ టు 4Vika Facts। ఈ రోజు వీడియోలో మహాభారతంలో ధర్మరాజు చెప్పిన అబద్ధం గురించి తెలుసుకుందాం। మహాభారత యుద్ధం గురించి తెలిసిన వారు అశ్వత్థామ హతః కుంజరః అనే మాట వినే ఉంటారు। కానీ ఈ మాట ఏ సందర్భంలో ఎందుకు మొదలైందో ఇప్పుడలా వాడుతున్నారో తెలుసా? శివుడితో సమానమైన ధైర్యం ఉన్న కొడుకును పొందాలనే ఉద్దేశంతో శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఏళ్ల తరబడి తీవ్రమైన తపస్సు చేస్తాడు ద్రోణుడు। అలా శివుడి అనుగ్రహంతో ద్రోణాచార్య కృపి దంపతులకు జన్మిస్తాడు అశ్వత్థామ। శిశువు పుట్టినప్పుడు ఏడ్చిన ఏడుపు గుర్రం అరుపులా వినిపించడంతో అశ్వత్థామ అని పేరు పెట్టారు। నుదుటిపై మణితో పుట్టిన అశ్వత్థామకి ఆ మణి నుదుటిపై ఉన్నంతవరకు ఏ ఆయుధం వల్ల కానీ, దేవతలు నాగుల వల్ల కానీ ఎలాంటి భయం ఉండదు, ఆకలి దప్పికలు ఉండవు। అసలు విషయానికొస్తే మహాభారత యుద్ధం జరుగుతున్న సమయంలో ద్రోణాచార్యుడిని నిలువరించేందుకు కృష్ణుడు ధర్మరాజుతో అబద్ధం చెప్పిస్తాడు। అశ్వత్థామ హతః అని ధర్మరాజుతో గట్టిగా పలికించిన కృష్ణుడు తర్వాత కుంజరః అని పలికే సమయంలో భేరీలు మోగిస్తాడు। వాస్తవానికి అక్కడ చనిపోయింది ఓ ఏనుగు। ధర్మరాజు అబద్ధం చెప్పడు అనే ఉద్దేశంతో తనకు వినిపించిన అశ్వత్థామ హతః అనే మాట నమ్మిన ద్రోణుడు కొడుకు లేడనే బాధతో అస్త్ర సన్యాసం చేస్తాడు। అశ్వత్థామ చనిపోతే అస్త్ర సన్యాసం చేస్తానని ద్రోణుడు యుద్ధ ప్రారంభంలో ప్రతిజ్ఞ చేస్తాడు। ఇదే అదనుగా ధృష్టద్యుమ్నుడు పాండవుల గురువైన ద్రోణాచార్యుణ్ణి హతమొందిస్తాడు। అయితే తండ్రి మరణవార్త తెలిసిన అశ్వత్థాముడు పాండవులను ఎలాగైనా చంపేయాలన్న కసితో రగిలిపోతాడు। దుర్యోధనుడి అనుమతితో పాండవులను హతం చేసేందుకు రంగంలోకి దిగుతాడు। దొరికిన వారిని దొరికినట్టు మట్టుబెడతాడు। యుద్ధనీతికి విరుద్ధంగా అర్ధరాత్రి సమయంలో పాండవులు నిద్రిస్తుండగా దాడికి పాల్పడతాడు। ఈ విషయాన్ని పసిగట్టిన కృష్ణుడు పాండవులను అక్కడి నుంచి తప్పిస్తాడు। కాని అశ్వత్థాముడి దాడిలో ఉప పాండవులు సహా వారి సైన్యం అంత తుడిచిపెట్టుకుపోతుంది। తండ్రిని చంపారన్న కోపంతో అశ్వత్థాముడు పాండవులపై ఎగబడితే, కొడుకులను చంపాడన్న కోపంతో అర్జునుడు అశ్వత్థాముడిని వెంబడిస్తాడు। ఎదురుతిరిగిన అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు, బదులుగా అర్జునుడు పాశుపతాస్త్రం ప్రయోగిస్తాడు। ఈ రెండు మహాయుధాలతో లోకం మొత్తం నాశనం అవుతుందని భయపడిన యోగులు వాటిని వెనక్కు తీసుకోవాలని సూచిస్తారు। అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు, కాని అశ్వత్థాముడు మాత్రం ఒకేసారి ప్రయోగించే వీలున్న బ్రహ్మాస్త్రాన్ని వెనక్కు తీసుకోలేక అర్జునుడి కోడలైన ఉత్తర గర్భంలో పెరుగుతున్న పరీక్షితుడిపైకి మళ్లిస్తాడు। బ్రహ్మాస్త్రం దెబ్బకు పరీక్షితుడు తీవ్రంగా గాయపడగా కృష్ణుడు రక్షిస్తాడు। ఆ సమయంలో అశ్వత్థాముడిని శపించిన కృష్ణుడు కుష్టు వ్యాధితో 3000 ఏళ్లపాటు ఒంటరిగా బతకమంటాడు। కృష్ణుడి శాపం వల్ల ముఖం నుంచి చీము నెత్తురు కారుతున్న స్థితిలో మానని గాయాలతో అశ్వత్థాముడు ఇప్పటికీ బతికే ఉన్నాడని ప్రచారంలో ఉంది। అందుకే సప్త చిరంజీవుల్లో అశ్వత్థాముడి పేరు కూడా చెబుతారు। మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్।